నా కుటుంబ సభ్యుడు అని చెప్పి నన్ను ఆశీర్వదించు చేసిన నా అక్క చెల్లెలకు ప్రపంచ శాంతి కోసం పూజ చేసిన మా సిక్కు సోదరులకు పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. ప్రపంచ శాంతి ముఖ్యం, ఆ జీససే ప్రపంచ శాంతి కొరకు వచ్చిన క్రిస్టియన్ సోదరులకు పేరు పేరున నమస్కారాలు తెలుసుకుంటున్నాను. దయచేసి ఈ రోజు నామినేషన్ వేయబోతున్న చివరి రోజుగా ఒక్క క్షణం ఆలోచించుకుందాం. దయచేసి గంగులకం నగర్ అంటే ఎవరికి కోపం లేదు, కానీ గంగులకం నగర్ అంటే ఈర్షపడే వారు కూడా వినండి, ఈర్షపడండి. నా మీద ఈర్ష ఉంటే ఉండని తెలంగాణ గడ్డ కోసం ఈ ఒక్క అవకాశం, ఈసారి మాత్రము నా మీద ఈర్ష ప్రదర్శించకండి. ఒక్క క్షణం ఆలోచించుకోండి, తెలంగాణ గడ్డను సంపాదించుకున్నాం. 40-50 సంవత్సరాలు ఈ తెలంగాణ గడ్డను అరకోసం పట్టిండ్రు కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ, ఈరోజు తెలుగుదేశం పార్టీ. ఈ మూడు పార్టీలే కదా ఈ 40-50 సంవత్సరం పరిపాలించింది, వేరే పార్టీ కాదు కదా. మరి 40-50 సంవత్సరం పరిపాలించిన కదా, ఈ 50 సంవత్సరాలల్లో కనీసం ఒక్క రోజన్నా కరీంనగర్ లో ఉన్న మట్టి రోడ్ను సిమెంట్ రోడ్ చేసినావా ఇన్నాడన్నా? కరీంనగర్ లో మానే డ్యామ్ ఉన్నది, పక్కనే మానే ఉన్నా తాగతకు నీళ్ళు ఇచ్చినావా ఇన్నాడన్నా? నీ బిడ్డని కన్న ముందు చదువుకుంటాడు, ఏ రోజున నీ బిడ్డని కన్న ముందట ఉద్యోగం చేసినాడా 50-60 సంవత్సరాలే? ఒక కంపెనీ తీసుకొచ్చినావు కరీంనగర్ లో, మట్టి రోడ్ సిమెంట్ రోడ్ చేసినావా? ఇక్కడ నుంచి నీకు ప్రధానమంత్రిని చేసిన మనం పివి నరసింహను, కేంద్ర మంత్రి విద్యాసాగరం చేశాము, రాష్ట్ర మంత్రులు ఎంఎస్ఆర్ చేశాము, ఎంతో మంది మంత్రం చేశాము. మన 40-50 సంవత్సరాలు మీద ఏం చేసేది అంటే ఎన్నికలలో గెలవడం, ఢిల్లీలో రాజకీయాలు చేయడం, మళ్ళీ ఎన్నికలలో పోటీ చేయడం, ఇదే జరిగింది తప్ప వేసినావు? ఎవరు ఎక్కడ వేసినా కొందరు అక్కడే ఉన్నా కానీ కనీసం మార్పు జరిగిందా? 24 గంటలు కరెంట్ వచ్చిందా? రైతులకు పింఛన్లు ఇచ్చినావా? అందుకే తెలంగాణ కావాలనుకున్నాం, ఎందుకంటే తెలంగాణ ఆస్తి మనది, తెలంగాణ నిధులు మనై మొత్తం దోసుకున్న వాళ్ళు ఆంధ్రోళ్ళు. హైదరాబాద్ పక్కకున్న కరీంనగర్ డెవలప్ అయ్యలే కానీ గుంటూరు, విజయవాడ, వైజాగ్ మొత్తం వాళ్ళు డెవలప్ చేసుకున్నారు, మొత్తం ఆంధ్ర ఉద్యోగాలు ఇస్తున్నారు. విజయవాడ చదువుకున్న బిడ్డ హైదరాబాద్ లో మన ఉద్యోగం చేస్తాడు, కానీ మన బిడ్డ దుబాయ్ ఉద్యోగం చేసిండు, సౌదీలో ఉద్యోగం చేసిండు. మన ఉద్యోగాలు తెలుసుకున్నారు, నిధులు తీసుకున్నారు, ఎప్పుడు కరెంట్ వచ్చే తెలియదు, ఎప్పుడు ఏమొచ్చో తెలియదు. అందుకే తెలంగాణ కావాలనుకున్నాం, తెలంగాణ తెచ్చుకున్నాం. ఇదే తెలంగాణ చౌక్లో బతుకమ్మలు ఆడుకున్నాం, బోనాలు ఎత్తుకున్నాం, ధర్నాలు చేసినాం, తెలంగాణ తెచ్చుకున్నాం, ఆంధ్రుడు వెళ్ళగొట్టినాం, చంద్రబాబుని వెళ్ళగొట్టినాం. వాడు వాళ్ళ సంగ బతుకుతాడు, మనం వాళ్ళ సంగ బతుకున్నాం. బతుకుతాం కదా తల్లి, బతుకుతాను కదా అమ్మవతి, వాన బతుకోడు బతుకుతాను కదా. తెలంగాణ వచ్చినాకి ఏమేమి తల్లి, 24 గంటలు కరెంట్ వస్తుంది బ్రహ్మాండంగా, కాళేశ్వరం నీళ్ళు వస్తున్నాయి, రైతు బంధు సంతోషపడుతున్నారు, ముస్లిం అమర భాయ్యో షాది ముబారక్ ఆయ, కళ్యాణ లక్ష్మి వచ్చింది, పింఛన్ తీసుకున్నాం, కేసీఆర్ కిట్ ఇచ్చుకున్నాం. ఇక్కడ కరీంనగర్ లో హిందూ ముస్లిం అందరము కలిసిమెలిసి జీవిస్తున్నాం, సంతోషంగా ఉన్నాం కదా తెలంగాణ, సంతోషంగా ఉన్నాం మన అందరం. ఆ ఒక్క రోజన్న నేను పుట్టినప్పుడు చూసిన కరీంనగర్ 144 సెక్షన్ కర్ఫ్యూ, ఇదైతే బంధులు జరుగుతున్నాయి ఇప్పుడు, సంతోషంగా ఉన్నాం కదా, బ్రహ్మాండంగా ఉన్నాం కదా. తెలంగాణ వచ్చింది మన సందర్భం, మనం బతుకుతున్నాం. ఆంధ్రాలో పైసలు లేవు, కరెంటు లేవు, రోడ్లు లేవు, పింఛన్ లేవు, ఏం చేయాలి? మన చంద్రబాబుని నిలబెట్టినాం కదా, మన అందరం కూడా చంద్రబాబు నిలబెట్టినాం కదా, ఆంధ్రులు నిలబెట్టినాం కదా. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ తన స్వార్థ రాజకీయాల కోసం, మన పదవుల కోసం, ముఖ్యమంత్రి పదవి కోసం 70 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని దోచుకున్న ఈ కాంగ్రెస్ పార్టీ స్వార్థ రాజకీయాల కోసము ఇలాగొట్టిన ఆంధ్రుడు మళ్ళీ పట్టుకొచ్చింది, వల్ల చంద్రబాబు నాయుడు మళ్ళీ హైదరాబాద్ పట్టుకొచ్చి ఏమంటాడు, ఇవన్న నా అన్న బిడ్డ నా బామర్ది బిడ్డ పోటీ చేస్తుంది అని చెప్పి సుహాసిని పోటీ చేయించిండ్రు. ఎవరమ్మా నువ్వు సుహాసిని, నీది ఏ ఊరమ్మా? మేము వెళ్ళగొట్టినాం కదా ఆంధ్రులను, మళ్ళీ ఏం పరిపాలనకి ఇది? మెల్లమెల్లగా మళ్ళీ మొత్తం మంది ఆంధ్రుడు వస్తాను, అలా మళ్ళీ అచ్చేం చేస్తాడు, మహాకూటమి పెట్టినామంటాడు. ఏ మహాకూటమి? చంద్రబాబు నాయుడు. ఈరోజు చంద్రబాబు నాయుడుతో పొత్తు కాంగ్రెస్ పార్టీ, అలా మద్దతు దొరికిండు, కోదండరాజు దొరికిండు, కమ్యూనిస్ట్ దొరికిండు, ఏమంటారు ఇక మహాకూటమి, తెలంగాణ గడ్డ మీద తొడగొడుతున్నాం, కేసీఆర్ దించుతాం. ఎందుకు దించుతావు కేసీఆర్ను? తెలంగాణ తెచ్చినందుక, కళ్యాణ లక్ష్మి ఇచ్చినందుక, షాదీ ముబారక్ ఇచ్చినందుక, 24 గంటల రైతు కరెంట్ ఇచ్చినందుక, కాళేశ్వరం ప్రాజెక్టు మొదలుపెట్టినందుక, తెలంగాణలో పెన్షన్ ఇచ్చినందుక, కరీంనగర్ లో 1000 కోట్ల రూపాయలతో పనులు జరుగుతున్నందుక, ఒకవైపు మానే రివర్ ఫండ్ నడుస్తుంది,
కేబుల్ బ్రిడ్జ్ నడుతుంది, ఒకవైపు ఐటీ టవర్ నడుతుంది, కరీంనగర్ అంతా డెవలప్ అవుతుంది. అందుకు తీస్తాను, ఎందుకు తీస్తాను, తెలంగాణలో కేసీఆర్ తీస్తా అంటుడు. అక్కలారా అన్నలారా ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, తెచ్చుకున్న తెలంగాణ 4.5 సంవత్సరాల బిడ్డ. ఈ బిడ్డను ఎత్తుకపోదామని చెప్పి మళ్ళీ ఆంధ్రుడు తెలంగాణ గడ్డ మీద అడుగుపెట్టిండు. ఎత్తుకపోనిద్దామా? 40-50 సంవత్సరాల దరిద్రంగా ఉన్న ఈ 4 సంవత్సరాల అభివృద్ధి ముందుకు తీసుకెళ్దామా? ఒక్క క్షణం ఆలోచించుకోండి, నీ ఇల్లు ఈరోజు తెలంగాణ గడ్డ. ఒకవేళ నీ ఇంట్లో నువ్వుంటావు, లేకపోతే నీ కొడుకు ఉంటాడు, నీ బిడ్డ ఉంటుంది, ఇల్లు కాలిపోతే ఎక్కడ ఉంటావు తల్లి? చెట్టు నీరి కాయలు తింటున్నావు, నీ కొడుకు కాయలు తింటాడు, చెట్టు ఆందోళన ఎత్తుకపోయినాక నువ్వు ఎక్కడుంటావు, ఎక్కడ ఉంటావు? అక్కలారా అన్నలారా ఇల్లు కాపాడుకోసం బాధ్యత మనదే, చెట్టు కాపాడుకోసం బాధ్యత మనదే, లేకపోతే మన బిడ్డల భవిష్యత్తు అంధకారం అయిపోతుంది. అరగోసం పెట్టిండు మనల్ని 70 సంవత్సరాలు, మళ్ళా కాంగ్రెస్ వాళ్ళు చంద్రబాబు తీసుకొస్తుండు. చంద్రబాబు మహాకూటం కాదు ఇది, తెలంగాణ పార్టీ విషకూటంగా మారిపోతుంది. నీ గడ్డ నువ్వు కాపాడుకో, నీ గడ్డ నువ్వు కాపాడుకోకపోతే భావితరం మన బిడ్డల భవిష్యత్తులో అంధకారం ఇది కొట్టి వాళ్ళ ఉసురు మనం తలగద్దని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఈరోజు తెలంగాణ కాంగ్రెస్ వాళ్ళు అసమర్థులా? సత్తా చాటే పరిపాలించే నాయకత్వం లేదా నీకు? చంద్రబాబు పరిపాలన ఎందుకోసం వచ్చింది నీకు? ఆ తెల్లగడ్డం నల్లగడ్డం ఏకమైనరు ఎందుకోసం? నీ తెలంగాణ కాంగ్రెస్ వాళ్ళకు సత్తా లేకనే చంద్రబాబు తీసుకొచ్చుకున్నారు. ఈరోజు చంద్రబాబు పరిపాలన మనకు అవసరమా? రైతు కరెంట్ ఇచ్చిండా? హిందూ మూస కొట్లాడు పెట్టేలేదా? కర్ఫ్యూ లేదా? అందుకే ఈరోజు కరీంనగర్ డెవలప్ కావాలి. అద్భుతంగా రోడ్లు వేసుకున్నాం, చేసింది తక్కువనే ఇంకా చేసేది ఎక్కువ. 100 కోట్ల రూపాయలు వస్తున్నాయి, 1000 కోట్ల రూపాయలు వస్తున్నాయి. ఒకవేళ తప్పిపోయి మహాకూటమి గిట్ట అధికారానికి వస్తే చంద్రబాబు నాయుడు కాళేశ్వరం ప్రాజెక్టు నడవనిస్తాడా? 24 గంటల కరెంటు నడవనిస్తాడా? నీ కరీంనగర్ లో ఐటీ టవర్ కంప్లీట్ చేయనిస్తాడా? మానేరు రివర్ ఫ్రంట్ కట్టనిస్తాడా? కేబుల్ బ్రిడ్జ్ మధ్య రాపడా? ఈరోజు నీ పింఛన్లు 1207 నీ కేసీఆర్ కిట్ ఉంటాయి, మొత్తం అరగోస పెడతారు. కాబట్టి చంద్రబాబు పాలన కోరుకున్న వాళ్ళు మాత్రమే కాంగ్రెస్ పార్టీ కోటేయండి. ఈరోజు తెలంగాణ గడ్డ మన పిల్లల భవిష్యత్తు కోరుకున్న వాళ్ళు మాత్రం కారు గుర్తు కోటేయాలి. ఇక మోదీ, ఇక మోదీ అంకారాధన్ లేకయాతే, అంకారాధన్ లేకయాతే, లేకే అనేక బాద్ ఒక్కొక్కరు అకౌంట్ లో 15 లక్షల రూపాయలు వేస్తా అన్నాడు. 5 సంవత్సరాల మోడీ గారు ప్రధానమంత్రి అయ్యి ఇవాళ అకౌంట్లో 15 లక్షలు వచ్చినా తల్లి? నీ పైసలు అకౌంట్ లో వచ్చు కాదు, నీ ఉన్న పైసలు బయటకత్తలేవు. ఇప్పుడు ఉన్న పైసలు బయటకత్తలేవు. 10,000 డ్రా చేయాలి, 20,000 డ్రా చేయాలి. ఇడ్లీ తింటే జిఎస్టీ, పెట్రోల్ జిఎస్టీ. నువ్వు 15 లక్షలు వచ్చు కాదు, ఉన్న పైసలు మా నాశనం చేసిన గుండు కొట్టినవి మమ్మల్ని అందరినీ. అక్కలారా డిసెంబర్ 7 నాడు ఎన్నికలు జరుగుతున్నాయి, అవి ఎన్నికలుగా భావించకండి, తెలంగాణ ప్రాంత ప్రజల మనోగౌరవానికి సంబంధించును. ఆంధ్ర పాలకుల దోపిడీకి వ్యతిరేకంగా ఎన్నికలు జరగాలి. డిసెంబర్ 7 నాడు పోలింగ్ బూత్ పోతే అక్కడ ఉన్న గుర్తులు మనకు ఒకటే గుర్తుగా ఉండాలి, కారు గుర్తుగా ఉండాలి. ఆ కారు గుర్తు చూస్తే 24 గంటల కరెంట్ కనబడాలి. కారు గుర్తు చూస్తే నీ బిడ్డల భవిష్యత్తు కనబడాలి. కారు గుర్తు చూస్తే 1000 రూపాయల పెన్షన్ కనబడాలి. కారు గుర్తు చూస్తే రైతు బంధు కనబడాలి. కారు గుర్తు చూస్తే ఈరోజు కేసీఆర్ కిట్ కనబడాలి. కరీంనగర్ అభివృద్ధి జరగాలి. ఇలాగే కంటిన్యూ కావాలంటే మళ్ళీ మన గుర్తు మన కారు గుర్తు కావాలి. ఇన్ని రోజులు చేయి గుర్తు కట్టేసినాం, ఢిల్లీ పరిపాలకులు పరిపాలించారు. పువ్వు గుర్తు కట్టేసినాం, ఢిల్లీ పరిపాలకులు పాలించారు. ఈ రోజు మహాకూటం పరిపాలిస్తే చంద్రబాబు పరిపాలిస్తాడు. మరి మన గడ్డ మీద మనకేం పార్టీ లేదా తల్లి? తెలంగాణ గడ్డ మీద మన ఇంటి పార్టీ లేదా? ఈ రోజు కేసీఆర్ గారిని కాదు టీఆర్ఎస్ పార్టీ, కేటీ రామారావు కాదు. ఈరోజు టీఆర్ఎస్ పార్టీ మీది, మీ ఇంటి పార్టీ, మీ గుండెలకి వచ్చిన పార్టీ, మీ ఇంటి పార్టీ. అక్కలారా పిల్లలారా చివరికి ఒకటి మాత్రం చెప్తున్నాను, ఈరోజు ప్రమాదం ఉన్నది తెలంగాణ గడ్డ, ప్రమాదం అంచులు ఉన్నది. కాపాడకపోతే మళ్ళీ 70 సంవత్సరాల దరిద్రానికి మళ్ళీ కారకులు మనమే అవుతాము, మన బిడ్డలకు శాపం దొరుకుతుంది. ఈరోజు మళ్ళీ చంద్రబాబు నాయుడు 500 కోట్లు ఇస్తా, 3 హెలికాప్టర్లు ఇస్తా, చిమ్మి పాడేండి తెలంగాణలో, ఓట్లు ఏరుకుందాం. అమ్ముడు పోదామా? వాడు ఓటుకు 1000, 2000 ఇచ్చి మన పాప సొమ్ము పురాణ పాపం జరిగితే చేస్తామా? దయచేసి అటువంటి వ్యక్తులు వచ్చినప్పుడు కట్టేయండి. ఈ చంద్రబాబు పాప సొమ్ము ఒక వద్దని చెప్పండి. అందుకే ఈరోజు తెలంగాణ గడ్డ ఆత్మాభిరస్తున్నది. ఈరోజు తెలంగాణ జరిగేది ఎన్నికలు కాదు, తెలంగాణ ఆంధ్రకు సంబంధించిన పోరాటంగా మార్చుకోవాలి. చివరి ఒక్కటి మాత్రం చెప్తుంది తల్లి,
మన గడ్డ మీద కారుగుత్తు గెలిపించుకుందా తల్లి. డిసెంబర్ 7 నాడు ఎన్నికలు అయిన తర్వాత డిసెంబర్ 11 నాడు డబ్బలు ఒక్కొక్క ఊరి ఒక్కొక్క వాడు డబ్బలు ఓపెన్ చేస్తే మొత్తం కారుగుతే చంద్రబాబు ఉంటాడు తెలంగాణ గడ్డ మీద ఉంటాడా? ఇదే తెల్లగడ్డ నల్లగడ్డ ఉంటారా? బీజేపీ ఉంటారా? ఏమంటారు? అరే మొత్తం తెలంగాణ వాదం పోలేదా, మొత్తం తెలంగాణ గడ్డ మీద మనకు అవసరం లేదని చెప్పి అమరావతికి పయనం కాడు ఈ హరికృష్ణ బిడ్డ సువాసన ఉంటారు తల్లి? పోదా ఇంకా ఈ దయచేసి ఆంధ్ర పాలకు వెళ్ళగొట్టినాం, వెళ్ళడేయండి, మన పరిపాలన సాగిద్దాం, మన బిడ్డల భవిష్యత్తు కోసము టిఆర్ఎస్ కాపాడుకుందాం. దయచేసి తెలంగాణ గడ్డ అంటేనే కరీంనగర్, కరీంనగర్ అంటే తెలంగాణ గడ్డ. ఈరోజు ఖచ్చితంగా తెలంగాణ కాపాడే గడ్డ, తెలంగాణ అడ్డ అంటే తెలంగాణ చౌక్లో గడ్డగా భావించడం కాబట్టి అడుగులు పెట్టుకొచ్చుకున్నాను. జై తెలంగాణ! కావులు గుర్తుకే, కావులు గుర్తుకే. అన్నలారా తమ్ములారా ఒక్కసారి చెప్తున్నాం, ఎన్నికలు ఇంకా 20 రోజులు ఉన్నాయి, ఎన్నికలు ఇంకా సుమారు 15-16 రోజులు ఉన్నాయి. మీరు 20 రోజులు నన్ను కాపాడండి, 60 నెలలు నేను మిమ్మల్ని కాపాడుతా అని చెప్తే పరిస్థితి. 20 రోజులు నాకు కాపాడండి, 20 సంవత్సరాల అభివృద్ధి నేను సూచిస్తా అని చెప్తూ గంటాపదం చెప్తున్నాను. ఒకవేళ 2 సంవత్సరాల లోపల కరీంనగర్ నెంబర్ 1 స్థానం తీసుకొచ్చి ఐటీ టవర్ కానీ కేబుల్ బ్రిడ్జ్ కానీ మానేరు ఫ్రంట్ కానీ అన్ని కంప్లీట్ అయిపోతే 2 సంవత్సరాల తర్వాత చేయకపోతే మళ్ళీ నేను మిమ్మల్ని వచ్చి ఓటు అడగను. ఎట్టి పరిశ్రమంగా నేను పండుగను. 2 సంవత్సరాల లోపల కరీంనగర్ షైనింగ్ కరీంనగర్ నెంబర్ 1 స్థానం తీసుకొస్తాం. కరీంనగర్ ఉపాధి కావాలి, ఇటువంటి ఐటీ టవర్ ఇంకా 10 రావాలి, మల్టీ నేషనల్ కంపెనీలు రావాలి, తద్వారా మన బిడ్డ ఉద్యోగాలు కావాలి. అదే మనము తెలంగాణ బంగారు తెలంగాణ మార్చాం. కొనుక్కుందామా లేదా? 70 సంవత్సరాలు ఒక మల్టీనేషనల్ కంపెనీ వచ్చిందా కరీంనగర్కు? 70 సంవత్సరాల కరీంనగర్ ఒక ఐటీ కంపెనీ వచ్చిందా? కనీసం నీ బిడ్డకు 1000 రూపాయల జీతం అని ఇచ్చిన కంపెనీ వచ్చిందా? మరి కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రి ఉన్నాడు, బీజేపీ పార్టీ కేంద్ర మంత్రి ఉన్నారు, రాష్ట్ర మంత్రి ఉన్నారు, మరి 50 సంవత్సరాలు ఏం చేసిండ్రు? కనీసం రోడ్డును వెడల్పు చేసినావు, నీళ్లు తాగించినావు, బ్రహ్మాండంగా పైప్ లైన్ మొత్తం వేసుకున్నాం, 24 గంటలు కూడా నీళ్ళు లేకపోతే మళ్ళీ నేను ఓట్లాడదని చెప్పి మళ్ళీ కూడా చెప్తున్నాను. మీ దయచేసి చెప్తున్నాం, ఎల్లా మరి నామినేషన్కు